పొదిలి మండల్ పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల నష్టం గురించి మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు తమ నివేదికలో ఎలాంటి పంట నష్టం జరగలేదని తెలపడంతో రైతులు అభ్యంతరం తెలిపి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే శాసనసభ్యులు జోక్యం చేసుకుని రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పచ్చగా ఉన్న పంట ఏదైతే ఉందో కంది దాన్ని ఏదైనా ఎస్టిమేట్ చేయడానికి లేదు. వర్షపాతం మీద 33% పైన మునిగి ఇబ్బంది పడి వాటిని మాత్రమే మనం పంట నష్టం కింద అంచనా వేయగలం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.